ఈ సృష్టిలో ఎన్నో బంధాలు అనుబంధాలు ఉన్నాయి. వాటిలో భిన్నమైనది, ఎంతో ప్రత్యేకమైనది స్నేహం ఒక్కటే. స్నేహం అద్భుతమైనది. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దానికి వయసుతో నిమిత్తం లేదు. అయితే అసలు స్నేహం అంటే ఏమిటి? స్నేహితుడంటే ఎవరు? నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్నలు ఒకసారి మన మనసుకు వేసుకుంటే ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. అది ఈరోజు మీకోసం. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులకు సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవడమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నా అని భుజం తట్టి చెప్పడం. కిరణానికి చీకటి లేదు, సిరిమువ్వకి మౌనం లేదు, చిరునవ్వుకి మరణం లేదు, స్నేహానికి అంతం లేదు. మరిచే స్నేహం చేయకూడదు, చేసే స్నేహం మరవకూడదు. జీవితంలో మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోలేని వాడు కేవలం దురదృష్టవంతుడు, కానీ పోగొట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు. స్నేహం కోసం ప్రాణమివ్వటం కష్టమేమీ కాదు, అంతటి త్యాగం చేసే స్నేహితుణ్ణి పొందటమే కష్టం. గాయపడిన హృదయాన్ని బాగు చేసేందుకు స్నేహానికి మించిన గొప్ప ఔషధం మరొకటి ఈ సృష్టిలో లేనే లేదు. నిజమైన స్నేహితులు అద్దాలు మరియు నీడ వంటి వారు. అద్దాలు అబద్ధం చెప్పవు, నీడ మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. ప్రపంచం మొత్తం నిన్ను వెలివేసినా నీకు తోడుగా నేనున్నానని నీ వెంట నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా నీ కన్నీళ్ళ విలువ తెలిసిన మిత్రుడే మిన్న. మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనుక బాధను అర్థం చేసుకునేవాడే స్నేహితుడు. నీ మీద నీకే నమ్మకం లేని సమయంలో కూడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు. నీ మనసులోని మాటలను వినగలిగి నీవు చెప్పలేని మాటలను చెప్పగలిగేవాడే స్నేహితుడు. నీ కథలన్నీ తెలిసినవాడు నీ ఫ్రెండ్, కానీ ప్రతి కథలో నీతో పాటే ఉండేవాడే నీ బెస్ట్ ఫ్రెండ్. అమ్మలా ప్రేమను పంచేవాడు, నాన్నలా బాధ్యత నేర్పించేవాడు, అక్కలా జాగ్రత్తలు చెప్పేవాడు, తమ్ముడిలా పేచీలు పెట్టేవాడు, గురువులా కర్తవ్యం బోధించేవాడు, జీవిత భాగస్వామిలా కష్టసుఖాల్లో తోడుండేవాడు, సృష్టిలో అందరి స్థానాన్ని భర్తీ చేయగలవాడు ఒకే ఒక్కడు, వాడే స్నేహితుడు. చివరగా, దేహానికి మాత్రమే చావు ఉంది, స్నేహానికి చావు లేదు. స్నేహితుడికి అసలు ప్రత్యామ్నాయమే లేదు. స్నేహం అమరం. ఫ్రెండ్షిప్ నెవర్ డైస్. మీ పీరు క్లాసిక్స్.